శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రం నుండి 11వ రాశి అన్న కుంభ రాశి వారికి మరో 48 గంటల్లో 1000 కోట్ల దేవతలు దిగవచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ కుంభరాశి జాతకులకు ఇలాంటి అదృశ్యవంతమైన ఫలితాలు అనేవి ఆ దేవదేవతలు ఇవ్వబోతున్నారు. ఏ విధంగా వీరికి మరో 48 గంటల్లో 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఏ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మరింత మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుంచుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా కూడా మళ్ళీ తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వారు ఎవరు పరిచయం అయినా కూడా పాత స్నేహితులను వదిలిపెట్టరు, అలాగే బంధుత్వాలను మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఇంటి భోజనం అంటే ఈ రాశి వారికి అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఈ స్వభావం వల్ల వీరి యొక్క జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. కుంభరాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించారు. బాధను అధికంగా మనస్సులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకి హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబ విషయానికి వస్తే గనక వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులను ఇబ్బందులను ఎదుర్కొన్నా కానీ తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. అంటే కష్టాలు ఎల్లకాలం కొనసాగవు. ఒకవేళ కష్టం వచ్చినా పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా ఈ రాశివారు విముక్తిని పొందుతారు. కుంభరాశి వారికి అవసరం సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా లభిస్తాయి. ఇక కుంభరాశి వారి బంధువులు ఆత్మీయ వర్గం వీరి యొక్క అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకుంటే మరో 48 గంటల్లో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా వీరు ఊహించలేరు. ఆ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. అంటే జాక్పాట్ కొట్టినట్టుగా అదృశ్యం అనేది మరో 48 గంటల్లో కుంభరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులకు ఖచ్చితంగా ఈ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా కూడా విజయం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి, బంధువులు అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి. అలాగే మీ యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు కూడా ఎంతగానో మీకు కృషి చేస్తారు.
వారి యొక్క స్నేహంతో మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధిని కూడా మీరు పొందుతారు. ఎందుకంటే కుంభరాశి వారు ఆ దేవదేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారు కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో సక్సెస్ అవుతుంది, సక్సెస్ను సాధిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మంచి చేసేదిగా ఉండబోతుంది. అదేవిధంగా కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో ఊహించినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో అమ్మకాల పెరుగుదల బాగా కనిపిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుతారు. గతంలో మీరు కష్టపడిన దక్కని ప్రతిఫలం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజిక్కించుకుంటారు. వ్యాపారపరంగా అంతకు ముందున్న అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కుంభరాశిలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారికి వ్యాపార భాగస్వాములు ఈ సమయంలో వారికి లభిస్తారు. అదేవిధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నారు, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్న ఈ యొక్క కుంభరాశి వారికి మరింతగా వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. అలాగే ఆ దేవదేవతల అనుగ్రహాన్ని మీ మీద ఉంటుంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి విజయంతో మీరు తలెత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క వ్యాపార జీవితంలో అధికమైన ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారి ఉద్యోగస్తుల జీవితం చూస్తున్నట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా మీ యొక్క శ్రమను మీ ఆఫీసుల్లో ఎవ్వరూ గుర్తించలేదు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కబోతోంది. అంటే ఆఫీసు పనుల్లో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయం మీకు మంచి గుర్తింపును ఇస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రత్యేకంగా చూడడం, అలాగే మీ పై అధికారులు కూడా మీ మీద ప్రత్యేక ప్రశంసలు కురిపించడం, ఈ విధంగా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో రావాల్సిన ప్రమోషన్లు ఈ సమయంలో వస్తాయి, అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. ఇక కుంభరాశి వారికి విదేశీయ ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న ఈ యొక్క రాశి వారి కళ నెరవేరుతుంది. ఉన్నత చదువు కోసం లేదా మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు మీకు అందుకు ముందున్న ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే పరిస్థితులు మీ జాతకంలో ఎంతో బాగా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశ పారంపరంగా దక్కాల్సిన ఆస్తులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా కుంభరాశి వారు ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. మీకు మహారాజయోగం అనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఆర్థిక పరంగా 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసినట్టయితే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్న వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి వివాహం కోసం ఎదురు చూసే వారికి కళ నెరవేరుతుంది. అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అలాంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టినట్టుగా భావించాలి. అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వివాహ అనంతరం మీ యొక్క జీవితం సంతోషంగా సాఫీగా సాగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంధువులతో స్నేహితులతో ఉండే విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల, వ్యాపారంలో ఎదుగుదల, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాలు, ఏ పని తలపెట్టినా దాంట్లో సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. కుంభరాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వ్యాపారాలు అధికంగా కలిసి వస్తాయి. అలాగే సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలో అవకాశాలు తక్కబోతున్నాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో
దేవదేవతలకు పూజలు చేసిన ప్రతిఫలం మనకు దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ యొక్క కుంభరాశి వారికి ఎంతో మేలు కలగజేస్తోంది. చూశారు కదండి, 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మరో 48 గంటల కుంభరాశి వారికి ఏ విధంగా మహారాజయోగాన్ని అందించబోతున్నారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీది కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.